फ्रेंड्स ईकर नेशनल इंस्टिट्यूट ऑफ वेटरनरी एपिडेमियोलॉजी एंड डिजीज इनफॉर्मेटिक्स बेंगलुरु नुंची ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి వేకెన్సీస్ చూస్తే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 5 కదా ఉన్నాయని చెప్పేసి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేయకుండా ఉండొద్దు. మనకు కావాల్సింది ఒకటే జాబు, సో మిగతా జాబ్స్తో మనకు పని లేదు కాబట్టి ఒకసారి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. ఎటువంటి ఎగ్జామ్ ఏమి ఉండదు, మ్యాక్సిమం ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూ, మీకు గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఆన్లైన్ ఇంటర్వ్యూ. మీరు ఎక్కడికి పోయేది లేదు, సో ఇంట్లో కూర్చొని అయితే అటెండ్ అవ్వచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఐకార్ నివేది ఎంప్లాయ్మెంట్ అనేటువంటి సైట్కి అయితే మీరు వెళ్ళాలి. సో ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మిమ్మల్ని అయితే ఆ సైట్కి అయితే తీసుకెళ్తుంది. సో మీకు ఈ పీడిఎఫ్ అయితే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే టెలిగ్రామ్లో నేను అయితే ఇస్తాను, ఒకసారి అందులో నుంచి అయితే మీరు తీసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీఎన్ సెర్చ్ చేయండి, ఆ గ్రూప్లో మీకు పీడిఎఫ్ అనేటువంటిది అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఇంకా మీకు వీటికి సంబంధించి ఇంకేవైనా పూర్తి వివరాలు కనుక తెలియాలి అనుకున్నట్లయితే nivedi.res.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళైతే మీరు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా కావాలి అనుకుంటే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి, 20 ఆగస్ట్ 2021 లోపు మీరైతే వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడాను 35,000 రూపీస్ శాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది, 35,000 రూపాయల శాలరీ. ఇన్ని దాదాపు 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి, 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడాను శాలరీ అయితే సేమ్ శాలరీ అయితే ఉంటుంది, కాకపోతే క్వాలిఫికేషన్ అనేటువంటిది స్లైట్గా చేంజ్ అవుతుంది. ఏజ్ లిమిట్ చూసుకోండి, మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 45 ఇయర్స్ అయితే ఇచ్చేశారు. ఒకసారి అయితే చూసుకోండి, ఫస్ట్ అయితే చూడండి ఒకసారి, నేషనల్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ అక్వాటిక్ యానిమల్ డిసీజెస్, దీనికి 1 పొజిషన్ అంటే ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే లైఫ్ సైన్సెస్లో కానివ్వండి, స్టాటిస్టిక్స్లో కానివ్వండి, పీజీ అనేటువంటిది అయితే కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే మిమ్మల్ని కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఉండేటువంటి క్వాలిఫికేషన్, నాట్ మ్యాండేటరీ, కంపల్సరీ క్వాలిఫికేషన్ కాదు, ఆర్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది. తర్వాత డిసీజ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వీటి ఇంప్లిమెంటేషన్లో కానివ్వండి, ఎపిడమాలజీలో కానివ్వండి, స్కిల్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేటువంటిది అయితే ఉంటుంది. తర్వాత డిజైరబుల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మీకు అంటే నార్మల్ నేను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వరకే చెప్తాను మీరు అయితే, సో చూసుకోండి. ఒకసారి డిజైరబుల్ క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఉంటే ఒకసారి వీడియో పాస్ చేసి అవైతే చెక్ చేసుకోండి. నేను నార్మల్గా మ్యాండేటరీ అంటే కంపల్సరీ క్వాలిఫికేషన్ ఏదైతే అవసరమవుతుందో అదే చెప్తాను, రెండు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ వెబ్ అండ్ సర్వర్ మేనేజ్మెంట్, ఇందులో వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. దీంట్లో ఏంటంటే 60% మార్క్స్తో కంప్యూటర్ అప్లికేషన్ కానివ్వండి లేదా ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, అదర్వైజ్ కంప్యూటర్ సైన్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో వీటిలో లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. ఇది దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్. సో అంటే ఈ సబ్జెక్ట్స్లో మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేస్తుండాలి వాళ్ళు చెప్పినటువంటి సబ్జెక్ట్స్లో, లేదా మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అది కాకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, వీటిలో మీరు ఎంఎస్సీ చేసినా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ ఎన్ఏడిఆర్ఈఎస్ అని ఇచ్చారు, ఇందులో ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. లైఫ్ సైన్సెస్లో కానివ్వండి, స్టాటిస్టిక్స్లో కానివ్వండి, పీజీ చేసినా లేదా అగ్రికల్చరల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఐకార్ఈఆర్పిఎంఐఎస్ అని చెప్పేసి ఇందులో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది, దీనికి కూడాను కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే అవసరమవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ ఐఎస్ఓ లాస్ట్ ఒకసారి చూసుకోండి 9001 IES అని చెప్పింది, సో దీనికి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు పీజీ మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ చేసినా ఎలిజిబుల్ అవుతారు, లేదా గ్రాడ్యుయేషన్లో వచ్చేసి అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ చేసినా కూడాను మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. మీరు ఎటువంటి ఫీజు అయితే ఏం పే చేయట్లేదు కదా, ఆన్లైన్ ఇంటర్వ్యూ మీరు అప్లై చేసి ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి దాని గురించి కూడా ఈ విధంగా అయితే చూసుకోండి ఒకసారి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఫస్ట్ కాలంలో అయితే మీరు రాయాలి. తర్వాత సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటో అంటే మీ పాస్పోర్ట్ ఫోటో ఒకటి పేస్ట్ చేసి బేసిక్ డీటెయిల్స్, మీ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ రిజర్వ్డ్ క్యాటగిరీస్ అయితే మీ రిజర్వేషన్ ఏంటి, మీ పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబరు,
తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఏ డిసిగ్నేషన్ అంటే మీ అక్కడ ర్యాంక్ ఏంటి, సూపర్వైజరా మేనేజరా ఇంకోటా ఇంకోటి అనేది దాని గురించి అక్కడ మీరు అయితే చెప్పాలి. తర్వాత నేచర్ ఆఫ్ వర్క్ డన్, ఎటువంటి వర్క్ అనేటువంటిది మీరు చేశారు. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ టూ రిఫరెన్సెస్, మీకు ఏమైనా రిఫరెన్సెస్ ఉంటే వాళ్ళ నేము వారి యొక్క అడ్రస్ అనేటువంటిది మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. లాస్ట్లో వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది అయితే చేస్తే సరిపోతుంది. సో మీకు ఇంక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకేదైనా ఉంటే కామెంట్స్లో అయితే అడగచ్చు. ఇంకా ఒకసారి అప్లై చేసుకున్న తప్పు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి అయితే క్లియర్గా చదువుకొని మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి.